ఎలా అందరూ మంచిగా ఉన్నారా? ఇక లచ్చక ముచ్చట్లకు మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన మీకోసం. మరి ఆలస్యం ఎందుకు? షూర్ చేద్దాం ముచ్చట్లు. ముందుగా అయితే హెడ్లైన్స్ చూడరు. మరి కింద పడ్డట్టే ఉంటుంది గీ రాయి, ఎవ్వరికి ఎరకైతలేదట దీని మిస్టరీ. సీఎం సార్ మీద గరమైండు ఎంపీ అరవింద్ అన్న. బట్టల షాపులకు దూసుకుపోయింది బండి, పక్కకు జరిగేటాళ్లకు ప్రమాదం తప్పింది. మనకు చాలా విషయాలు అర్థమైనట్టే ఉంటాయి కానీ అర్థం కావు. అరే అది అట్టట్లా జరిగిందబ్బా అని దిమాగు పెట్టి ఆలోచన చేసినా వాటికి అసలు సమాధానమే ఉండదు. గట్లా ఎవ్వరికి అర్థం కాని ఒక ముచ్చటిది చూడలి. మరి గీడ కనిపిస్తున్న గీ రాయి చూడుర్రి, ఎప్పుడు పడిపోతుందో ఏందో అన్నట్టే ఉన్నది. మొత్తం కొసకు అంచుల మీదనే అట్టెట్లా ఆగిందో కదా గీ రాయి. అయితే గీ విషయం మనకే కాదు, సైంటిస్టులకు సుతా అంతు చిక్కులేదట. గీ రాయి ఇప్పటి సంధి ఉన్నది కాదు, చాలా ఏండ్ల సంధి ఇగో గిట్లనే ఉంటున్నదట. ఎక్కడున్నదని అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జబల్పూర్లో ఉన్నది. ఆ నడుమ 1997లో జబల్పూర్లో పెద్ద భూకంపమే వచ్చిందట. మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లే కూలిపోయి కింద పడేయట, కానీ గీ రాయి మాత్రం ఇంచు కూడా కదలలేదట. ఎట్లుండే రాయి అట్లనే ఉండదట. ఇక గీ రాయిని చూసేటందుకు పక్క ఊళ్ళ నుంచే కాదు వేరే దేశాల నుంచి కూడా పబ్లిక్ వస్తుంటారట. అయితే గీ రాయి గిట్ల ఎందుకు కదలకుండా అట్లనే ఉన్నదో ఎవ్వరికి అర్థమవుతలేదట. ప్రపంచంలో ఎన్నో వింతలున్నట్టే గిది కూడా ఒక అద్భుతమే. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గీ రాయిని బ్యాలెన్సింగ్ రాక్ అని పేరు పెట్టిలట. మనకు తెలివని విషయాలు మన చుట్టూ శానుంటాయి, గందుకే తెలిసింది గోరంతా తెలివాల్సింది కొండంతా అంటారు. దోస్తులన్నాక అన్ని తీర్లు ఉంటారు. కొందరు కాముషిగా ఉంటే ఇంకొందరు వదురుబోతులు ఉంటారు. ఇక ఇంకొందరు ఉంటారులా, నేను చేసింది చూడాలే, నేను చెప్పింది వినాలని గిట్ల దోస్తుగాలను సతాయించే దోస్తులు సుతం ఉంటారు. ఇక గిట్లనే సేమ్ అమ్మో ఈయనే ఉన్నట్టున్నది కదా వీడు, పెద్ద మైకేల్ జాక్సన్ లెక్క చేస్తా అంటాడు. డ్యాన్స్ అని చెప్పి మీద మీద పడి ఏడే వర్క్రు అని గమ్మున చూసుడైతాంది. నా స్టెప్పులు ఎవరికి నచ్చలేవు, ఒక్కొక్కరిని గట్టిగా కొరకబుద్దైతాంది. అరే వీనితోనికి గోసేందిరా అస్సలు వశపడతలేదు. వాని గురించి తెలుసు కదరా మామ, పోనీతి మన దోస్తుగాడే కదా వాడు. చూసిరి కదా, కొందరు దోస్తులు కడుమ దోస్తులను ఎట్లా ఆగం పట్టిస్తుంటారో
దోస్తుగాడు ఎట్లున్నా ఎంత సతాయించినా భరించేటోడు దోస్తంటే కదా. బండ్ల మీద అడ్డు అదుపు లేకుండా రై రైమని పోయేటోళ్ళ గురించే ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట. జరంతా జాగ్రత్త చూడరు మరి. చూసి రానులా, బట్టల షాపు లోపలికి బండి ఎట్లా దూసుకొని వచ్చిందో. అబ్బా, కొద్దిగా అయితే ఆడ కూకున్నాకి బుజ్జికి బండి తాకితే ఇంకేమన్నా ఉండునా? అప్పటికే లేచి పక్కకు జరగడు మంచిగైంది. మరి ఇది ఏడ జరిగిందని అంటే ఖమ్మం జిల్లాలో జరిగిన ముచ్చటిది. మరి రోడ్డు మీద పోయే బైకు గిట్ల బట్టల షాపులోకి ఎట్లా వచ్చిందనంటే ఈ బండికి బ్రేకులు ఫెయిల్ అయినాయట. ఇక ఇంకేమున్నది, బండి ఎంత ఆపినా ఆగకపోయేసరికి డైరెక్టు గిట్ల షాపులకు వచ్చిందట. అయితే గిన్నెల ఎవ్వాలికి సుతం దెబ్బలు తాకలేదట. కొద్దిగంతా మిస్ అయింది కానీ షాపులో ఉన్నోళ్లకు బండి తాగితే ఈ ముచ్చటను ఇంకో తీరుగా చెప్పుకునేది మనం. గందుకే రోడ్డు మీద పోయేటప్పుడు బగ్గ స్పీడ్తోని పోకూర్రి. గట్లనే ఎప్పుడేం జరుగుద్దో తెలియదు కాబట్టి ఎవరి జాగ్రత్తలా వాళ్ళుండాలి. ఏమంటారు? కళలు చాలా రకాలుగా ఉంటాయి. కళాకారుల పనితనం చూస్తే అరే ఎంత మంచిగా చేసిలో కదా అనిపిస్తుంది. అవి ఒకట్లాంటి ఒక అరుదైన కళను చూపెడతానా చూడరు మరి. చూస్తున్నారు కదా, అందమైన పక్షులు, పరుగులు పెట్టినట్టున్న జింక, గట్లనే మీసం వెలేస్తున్న రొయ్య, చేప చూడ్డానికి ఎంత మంచిగా ఉన్నాయో కదా ఈ బొమ్మలు. ఇక ఇవన్నీ కూడా గేదె కొమ్ములతోని తయారు చేసినాయి. ఒడిస్సా రాష్ట్రంలో ఉన్న పర్లకిమ్ డీలా ఇగో గిట్ల గేదె కొమ్ములతోని అందమైన బొమ్మలు తయారు చేస్తారట. ఎన్ని బొమ్మలున్న సుతం, గేదె కొమ్ములతోని తయారు చేసే బొమ్మలు అన్నిటికంటే చాలా ప్రత్యేకంగా ఉంటాయట. అయితే ఇది ఈనాడు మచ్చిన కళ కాదుల్లా. పాతకాలం నుంచెల్లే గిట్ల కొమ్ములతోని బొమ్మలు తయారు చేసేది. ఇక ఈ కళను కొమ్మ పని అంటారట. ఇట్లా గేదె కొమ్ములతోని బొమ్మలు తయారు చేసే కళ ఒడిస్సలోనే పుట్టిందని చెప్తారు. అయితే పాతకాలంలో రాజులను సుతం ఈ బొమ్మలు ఆకట్టుకునేదట. అయితే ఈనాడుమ ఈ కళాకారులు బాగా తగ్గిపోయిలట. ఈ కళ గురించి ఈ అన్నేమో చెప్తున్నాడు, ఇందం చెప్పన్నా. ఇప్పుడు మరి 5 మందే చేస్తున్నాం ఈ లోపల. కొమ్ములు దొరకలేదు, ఇంకా లేబర్ దొరకదు. అన్నిన్ను గేది కొమ్మే, మరి ఏ కొమ్ము పనికి రాదు. గేది కొమ్ము ఎలాగ వంక చేస్తే అలాగా అవుద్ది. ఆవు కొమ్ముతో చేస్తే పొర్లు పొర్లు చిన్నవి, పెద్ద పెద్ద పని అవుదు. ఆవు కొమ్ముది అవుదు, చిన్న కొమ్ములే. మునుపట్ల 50 మంది దాకా అన్న దగ్గర పనిచేసేదట. అయితే ఇప్పుడు 5 మందే పని చేస్తున్నారని చెప్తున్నాడు అన్న.
గట్లనే గేదె కొమ్ములు అప్పట్ల 50 రూపాయలకు కేజీ చొప్పున దొరికేదట. అయితే ఇప్పుడు అక్కడ గేదె కొమ్ములు దొరకకపోయేసరికి వేరే రాష్ట్రాల నుంచి కిలోకు 300 చొప్పున కొంటున్నారంట. గట్లనే ఇవాళ రేపు యూత్ కూడా ఈ కళ నేర్చుకోవడానికి పెద్దగా కాయ చూపిస్తలేరట. ఇదివరకు పుట్టినరోజు, ఇంట్లో పుట్టినరోజు, పార్టీస్ అలాంటివి ఏమైనా అయితే ఈ బొమ్మల్ని గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళం. మిగిలిన బొమ్మలతో పోల్చుకుంటే ఈ బొమ్మలు చాలా అందంగా ఉంటాయి, డిఫరెంట్ లుక్ ఉంటుంది. ఇప్పుడు వీటి తయారీ చాలా తక్కువగా ఉండడం వల్ల ఇంతకు ముందు షాప్స్ కూడా ఇప్పుడు ఒకటో ఊర్లో అంతట్లో 1-2 షాప్స్ ఉన్నాయి. రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, అందుకనే వీటిని కొనడానికి ఆసక్తి. చూసిరా, వెనకట్లా రాజులను కూడా మెప్పించిన కళ ఇలా ఆదరణకు నోచుకోకుండా అయింది. మన తెలంగాణ సుత ఎన్నో కళలు మరుగున వాడుతున్నాయి, వాటన్నిటినీ సర్కారే కాదు మనం సుతం కాపాడుకోవాలి. ఏమంటున్నాం? ఆశలు చిగురిస్తున్నాయి మా లీడర్కే పక్కా ఈసారి. యోగిట్లా టీఆర్ఎస్లా ఎమ్మెల్సీ ఎన్నిక ముచ్చట ఆశవాహులల్లా మస్తు జోష్ పెంచుతున్నది. తెలంగాణలో 18 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అయితే ఎవలెవలికి ఇవ్వాలి అనే దాని మీద సీఎం సారు నజరు పెడుతున్నాడు. మన మాజీ స్పీకర్ మధుసూదనచారి, గట్లనే మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహారికి ఈ తాప పక్క ఎమ్మెల్సీ ఇస్తారని పార్టీలా జోరుగానే ప్రచారం జరుగుతున్నది. 18 ఖాళీలుంటే ఆశవాహులు బాగానే ఉన్నారంట. ఇప్పటికే 6 ఎమ్మెల్యే కోట స్థానాలకు నోటిఫికేషన్, గట్లనే లోకల్ బాడీస్ కోటాల 12 ఖాళీలకు షెడ్యూల్ను విడుదల చేసిర్రు ఆఫీసర్లు. మరి ఇలా ఎమ్మెల్సీ సీట్లు ఎవరికొస్తాయి అనేది తెలియాల్సి ఉన్నది. అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య బాగానే ఉన్నది కాబట్టి ఎమ్మెల్యే కోటలో ఉన్న 6 సీట్లు టీఆర్ఎస్ ఎట్లయినా గెలుచుకుంటుంది. అయితే ఆశావాహులు ఎక్కువ ఉండు, గట్లనే సీఎం సారు చాలామందికి ఎమ్మెల్సీ ఇస్తానని మాట ఇవ్వడంతో ఆశావాహులు మాకంటే మాకు ఎమ్మెల్సీ పక్కా అనే తీరుగా ఉన్నారు. ఈ నెల 15వ తారీఖు నాడు సీఎం కేసీఆర్ సారు ఎవరెవరికి ఎమ్మెల్సీ సీటు ఇస్తా అనేది లిస్టు విడుదల చేస్తాడట. మరి ఎవరెవరికి ఎమ్మెల్సీ ఇస్తారనేది ఇంకొన్ని దినాలాగితే కానీ తెలియదు. అమృత్ ఔర్ యాపిల్ ఏకీ ఫ్యామిలీకి హై, ఇస్లియే అమృత్ కో కస్టర్డ్ యాపిల్ బోల్తే హై. ఓ లచ్చక్క, ఏంది హిందీలా బాత్కాని షూరి చేసినావు అని అనుకుంటున్నారా? హిందీలా గిది నేను చెప్పిన ముచ్చట కాదు, ఎంపీ అరవింద్ అన్న చెప్తున్న ముచ్చట. అన్న జర బోలో. అమృత్ జసా పక్క ఉగాతే ఐసీఏ సేమ్ క్యూకి అమృత్ ఆర్ యాపిల్ సేమ్ ఫ్యామిలీ కే హై. ఆహా అట్లానా? ఓ జామున్ మొత్తం కాలా జామున్ అలాగోగా అమృత్ కో కస్టర్డ్ యాపిల్ బోల్తే కదే ఉస్కు సైంటిఫిక్ ఎక్స్ప్లనేషన్ ఏం దేరే హమారే మంత్రి సాబ్. అచ్చా ఇంకా బోలో అన్న. తెలంగాణ క్యా ఓ కొయి నయా డంకా యాపిల్ తెలంగాణమే కిసాన్ చాలుకి ఉదర్ జాకే ఉస్లే అమృత్ కు కస్టర్డ్ యాపిల్ ఉన్కు హమారే చీఫ్ మినిస్టర్ సాహబ్ ఉన్కు బాజు బిటాకే దూసరో కే పడాయి కే బారే మే బాత్ కర్ దూసరో కే నాలెజ్ కే బారే మే బాత్ కర్. అన్న నాకైతే కొద్ది అంత అర్థమై అర్థం కానట్టున్నదన్నా. అన్న జర తెలుగులో చెప్పరా అన్న, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? బండి సంజయ్కి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు అని నువ్వు ముఖ్యమంత్రివా? నువ్వు చిల్లరగాడివి కాదు. ఆగో, మళ్ళా సీఎం సార్ గురించి నాన్న మాట్లాడేది. సరే ఇంకా చెప్పన్న. నువ్వు ఏం తోడువో, నువ్వు చిల్లరగానివా, నువ్వు ఏందా, దేవుడు ఎరుగు. కానీ నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నావు, మళ్ళా నువ్వు బండి సంజయ్ గారు ఇంగ్లీషా తీంది నీకెందుకు అన్ని పక్కకు కూర్చున్నాడు చూడు. అన్న ఫోన్లా గదేదో రికార్డింగ్ చూపెడుతున్నావు, ఏంటిదన్న? జర మాకు కూడా ఇన్పి అన్న. జామ పంట తిరిగి అడిగినాం, అడిగితే పెద్ద ఇష్యూ ఏం లేదు, జామ చెట్టు ఎట్లా పెంచడో అంతే. జామ వాళ్ళ ఫ్యామిలీ యాపిల్ కూడా, యాపిల్ కానీ అందుకే జామ కస్టర్డ్ యాపిల్ అంటారు.
సో ఈ జామ జామ మీ యాపిల్ అంతా ఒకటే ఫ్యామిలీ కాబట్టి పెద్ద కష్టమేం లేదు బిడ్డ. ఈ దేశంలో ఏదైనా సెక్యులర్ పార్టీ ఉందంటే కేవలం భారతీయ జనతా పార్టీ ఉన్నది, వేరే పార్టీలు అన్ని ఓవైసీ బూటులాగే పార్టీలు. ఊకే పనికి మాల భాషలు ఇయ్యకు, నీ సొల్లు పురాణం కాదు, నీది తలగా వలిపోతుంది మాది అన్నా. జర మెల్లగానే గంధగనం గరం కాకు. నిజామాబాద్ ప్రాంతం, ఇందూర్ ప్రాంతం ప్రజలు జర వరీడ్గా ఉన్నారు. మొన్న హుజూరాబాద్ ఎన్నిక తర్వాత కల్వకుంట చంద్రశేఖర్ రావుకి మతి స్థిమితం పోయింది. దయచేసి ఎర్రగడ్డ హాస్పిటల్ వేయండి. ఆయన సిబిఐ దాడుల గురించి మొన్న మాట్లాడింది కదా సీఎం సారు, దాని గురించి ఏమంటారన్నా? ఉన్నది లేనట్టు, లేని ఉన్నట్టు, నోరిప్పుతే అబద్ధం, ఇంకా ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నది. ఐ ఆల్సో రిక్వెస్ట్ సిబిఐ టు మేక్ ష్యూర్ కేసీఆర్ ఇస్ వ్యాక్సిన్డ్, బికాజ్ వీ డోంట్ నీడ్ టు టచ్ హిమ్. రేపు సిబిఐ అవసరం పడితే టచ్ చేయాల్సి వస్తుందేమో, కాబట్టి వాళ్ళ వ్యాక్సిన్ ఇప్పించుకోండి, లేకపోతే సిబిఐ అఫీషియల్స్ కాళ్ళకి కరోనా వస్తే మాకు బాధ. గట్టిగా మాట్లాడితే బీజేపీ ఈడీ దాడులు చేసేదట కదన్నా, మరి దీనికి ఏమంటావు? ఏదో 17 కోట్ల ఏదో ఆస్తి అమ్ముకున్నాట, 3 కోట్ల ట్యాక్స్ కట్టిందట, దాని మీద ఐటీ రేడ్ కాదు. మరి నువ్వు 160 కోట్లు వచ్చిన 6,000 రూపాయలు ఓటుకి, 2 లక్షల ఓట్లకి, ఆ 120 కోట్ల మీద కావచ్చు. ఆ 120 కోట్లు ఏడికెళ్ళి వచ్చింది క్యాష్, ఈడీ రేడ్ చేయొచ్చు. దానికి మేము ఎట్లా బాధ్యతలేమవుతామండి? చట్టం తాను తమ పని తాను చేసుకుంటా పోతుంది. గది ఏదో ఈఎస్ఐ స్కామ్ చేసినట్టు, ఈయన సహారా స్కామ్ ఏదో చేసినట, పేపర్లలో చదివినాము. దాని మీద ముట్టుకుంటారు, వాళ్ళకు ఉండాల ఇబ్బంది. ఈయనకు ముట్టుకోవాలంటే కరోనా వ్యాక్సినేషన్ కాలేదు, మాకేం ఇబ్బంది లేదు. ఇన్నారు కదా అరవింద్ అన్న మల్లోపారి సీఎం కేసీఆర్ మీద ఎట్లా గరమైందో. మొన్న సీఎం సారు మాట్లాడుకుంటా బండి సంజయ్నకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదన్నాడు కదా, ఎదుటొల్ల భాషల గురించి మాట్లాడడానికి అసలు నువ్వేవలని ప్రశ్నిస్తున్నాడు అన్న. గట్లనే పండ్ల గురించి తెలంగాణ మంత్రి పొంతన లేకుండా చెప్పేటాలకు గిట్లా ఆడియో రికార్డింగ్ సుతా ఇనిపించిండు సారు. వాళ్ళు ఇటుకతోని కొడితే మేము రాయి అందుకొని కొడతాం, ఓ లచ్చక్క ఎవరు ఇటుకతోని కొడతారు, ఎవరిని రాయితోని కొడతా అంటున్నావు అని పరేషాన్ కాకులి. విపక్షాల మీద మంత్రి రామన్న అన్న మాటలివి, మరి అన్న ఏమన్నాడో ఓపారి ఇందం అన్న చెప్పే, విపక్షాల మీద ఎందుకు గరం అవుతున్నావే? దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి వాట్సాప్లల్లా ఫేస్బుక్లల్లా సొల్లు పురాణాలు ఏవైతే వాళ్ళు చెప్తున్నారో వాటిని కూడా తిప్పికొట్టేందుకు మన తమ్ముళ్ళు ఇక్కడున్నోళ్ళు, మన చెల్లెళ్ళు మీరు కూడా సిద్ధం పడాలి, సోషల్ మీడియాలో కూడా విజృంభించాలి. అవతలోడు ఒక్క మాట అంటే 100 గొంతులతో గర్జించాలి, తప్పకుండా తిరగబడాలి. కడుమ పాటలు సీఎం సార్ అన్నందుకు అన్న గిట్లా అంటున్నావు? గంప గోవర్ధన్ గారినో, ప్రశాంత్ రెడ్డి గారినో, మీ ఎంపీనో, కేసీఆర్ గారినో అంటే ఆయన అన్నాడు కదా నాకేందని ఊకోవద్దు. ఎవరినన్నా టీఆర్ఎస్ కుటుంబం 60 లక్షల కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరిని ఏ ఒక్కడు అవతలోడు మాటన్నా మనందరం కూడా తిరగబడాలి, 1000 గొంతులతో గర్జించాలి, విడిచిపెట్టొద్దు. ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినారు అవతలోడు ఇటుకతో కొడితే రాయితో సమాధానం చెప్పే సత్తా మన పార్టీకి ఉన్నది, ఆ ఉద్యమ లక్షణం మనకున్నది. చల్లబడ్డడం అనుకున్నారు కేసీఆర్ గాని, లోపల ఒరిజినల్ గట్లే ఉన్నది, ఏం మారలేదు, ఒరిజినల్ అట్లే ఉన్నది కేసీఆర్. అన్న మొన్నేవలో నీకు మెసేజ్ పెట్టిల్లట కదా, ఏమని పెట్టిల్లన్నా? నిన్న మొన్న మిత్రులు పంపుతున్నారు మెసేజ్లు అన్న, మళ్ళొక్కసారి ఉద్యమం నాటి కేసీఆర్ ను చూసినట్టు అనిపించింది అన్న, నిన్న మొన్న ఫ్రెండ్స్ పంపుతున్నారు. తప్పకుండా అవసరమైతే ఎంత దాకా కొట్లాడదాం, ముందుకు పోదాం, 20 ఏండ్లు కాదు మరొక 80 ఏండ్లు తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ ని మలుచుకునే దిశగా మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి దయతో ముందుకు పోదాం. ప్రతి పేదవాడి ముఖంలో సంతోషం చూడడమే లక్ష్యంగా భారతదేశం మొత్తంలోనే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను అగ్రశ్రేణి రాష్ట్రంగా నిలబెట్టడానికి ముందుకు పోదాం. తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీ లేని పోరాటం చేద్దాం, అవసరమైతే దేవుడితో కూడా కొట్లాడదాం. ఇన్నారు కదా రామన్న ఏమన్నాడో, సీఎం కేసీఆర్నే కాదు పార్టీలా ఎవరినన్నా కూడా ఇప్పటి నుంచి ఊకినదే లేదట, కేసీఆర్ సార్ లోపల వర్జినల్ అట్లనే ఉన్నదా అంటున్నాడు అన్న. అన్న మాటలకు మళ్ళా విపక్ష లీడర్లు ఏమంటారో చూడాలి మరి. ఇగో ఇవ్వుల్లా 7 లక్షకు ముచ్చట్లు, మరిన్ని ముచ్చట్లు మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు ఉంటా మరి.
ఉంటాయి.